हेलो अंडी, वेलकम बैक टू आवर चैनल बानू रेसिपी सोईज वीडियो। वंकाय पल्ली करम एला चेसुकोलो चूपिस्तुन्ना। इदि राइस लो साइड डिश कैना लेक रोटीस लोकैना चाला टेस्टीगा उंटुंदी, अलानी चाला क्विग्गा चेसुकुने रेसिपी इदि। सो इक लेट चेयकुंडा इंत टेस्टीगा ई वंकाय पल्ली करम एला चेसुकोलो चूसेद्दाम। सो मुंदुगा हाफ केजी वंकायलनी बागा वाश चेसुकुनी वीडियो चूपिस्तुन्नट्टु इला कास्त निलुगा कट चेसुकोवाली। मीकु कावालंटे इक्कड नल्ल वंकायलैना तीसुकोवच्चु लेदा तेल्ल वंकायलैना तीसुकोवच्चु। वीटिनी वीडियो चूपिस्तुन्नट्टु इला निलुगा कट चेसुकुन तर्वात साल्ट वाटर वेसुकोनी पक्कन उंचुकोंडी। తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి। ఇలా లో ఫ్లేమ్లోనే పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి। ఇలా లో ఫ్లేమ్లోనే ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి। మీకు కావాలంటే మిర్చికి బదులుగా కారం అరాని ధనియాలకు బదులుగా ధనియా పౌడర్ని యూస్ చేయొచ్చు, బట్ అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకుని పౌడర్ని యూస్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, అలానే కొద్దిగా కరివేపాకును వేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూనే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్ కి తగినట్టు salt ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ సాఫ్ట్ గా ఏ వరకు కుక్ చేసుకోవాలి। ఇలా వంకాయ సాఫ్ట్ గా కుక్ అయ్యేకి ఒక 5 టు 6 నిమిషస్ పాటు టైం పడుతుంది। ఇలా 5 టు 6 నిమిషస్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత ఎర్చి చూస్తే ఇలా వంకాయ అనేది సాఫ్ట్ గా కుక్ అయి ఉండాలి। ఇప్పుడు ఇందులోకి మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసి లో ఫ్లేమ్ లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి శనగ తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। సో చూసారు కదా ఎంతో సింపుల్ గా అండ్ టేస్టీగా ఈ వంకాయ పల్లీ కారం ఎలా చేసుకోవాలో। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి। సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది। అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్।